నెక్స్ట్ 23 క్వశ్చన్ నెంబర్ 23 ఇది డబుల్ స్టార్ క్వశ్చన్ ఇది డబుల్ స్టార్ క్వశ్చన్ ఫైండ్ లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ ఫైండ్ లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ 1 బై n ఏమొచ్చు tan pi by 4 n ప్లస్ tan 2 pi by 4 n plus so on plus tan n pi by 4 n. Okay, black solution limit and tending to infinity one by n tan pi by 4 n plus 2 pi by 4 n plus so on plus n pi by 4 n is equal to limit n tending to infinity 1 by n tan చూడండి ఇక్కడ సిగ్మా ఫార్ములాకి మనం మార్చేసాం అనుకోండి ముందు సిగ్మా ఫార్ములాకి మార్చేయండి దీన్ని సిగ్మా ఫార్ములాకి ఏ విధంగా మార్చొచ్చు దీన్ని దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా I ఈజ్ గోయింగ్ టు I 1 2 1 పై 2 పై 3 పై అండ్ n పై వరకు అంటే I 1 నుంచి n వరకు అండ్ tan n పై I పై అయ్యే కదా I 1 2 టు n వరకు I 1 నుంచి n వరకు అంటే I టైమ్స్ ఆఫ్ పై బై 4 అని మాత్రం కామన్ ఉంది 4 n కదా ఇక్కడ ఆల్రెడీ ఒక 1 బై n ఉందిగా 1 బై n ఓకేనా దీనే సింపుల్ ఇంకో ఏ విధంగా రాచి ఇంకా సింప్లిఫై చేసి n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా 1 టు n tan tan ఆఫ్ i బై n సెపరేట్ చేసండి పై బై 4 సెపరేట్ i బై n సెపరేట్ ఇంటు i బై n ఇదేమవుతుంది ఇంటిగ్రల్ 0 టు 1 బై n అంటే n టెండింగ్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇది 0 అయిపోతుంది ఇది 1 అండ్ tan pi బై 4 i బై n x తో రిప్లేస్ చేస్తాం అండ్ 1 బై n అంటే dx తో రిప్లేస్ చేస్తాం tan x కి ఇంటిగ్రేషన్ ఎంత మనకి log secant x మనకు తెలుసు కదా log secant log ఆఫ్ secant x secant pi బై 4 x సీకెంట్ ఎక్స్ అది మొత్తం పై బై ఫోర్ దీంతో మళ్ళీ డివిజన్ చేయాలి కదా పై బై ఫోర్తో మళ్ళీ డివిజన్ చేయాలి జీరో టు వన్ అర్థమైందా ఇప్పుడు టాన్ ఎక్స్ ఉందనుకోండి డైరెక్ట్గా టాన్ ఎక్స్ ఉంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ టాన్ పై బై ఫోర్ ఇక్కడ పై బై ఫోర్ ఎక్స్ ఉంది కాబట్టి సీకెంట్ పై బై ఫోర్ ఎక్స్ బై ఎక్స్ కోషెంట్తో డివిజన్ చేయాలి కదా అంతేగా మనం చేసేది సో లాగ్ సీకెంట్ ఎక్స్ పై బై ఫోర్ ఎక్స్ బై పై బై ఫోర్ ఇప్పుడు లిమిట్ సప్లై చేయండి లిమిట్ సప్లై చేస్తే లాగ్ ఆఫ్ సెకండ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సెకండ్ ఆఫ్ పై బై ఫోర్ ఎక్స్ వన్ పెడితే పై బై ఫోర్ సెకండ్ పై బై పై బై ఫోర్ మైనస్ లాగ్ ఆఫ్ సెకండ్ పై బై ఫోర్ జీరో పెట్టామనుకోండి జీరో పెడితే సీకెంట్ జీరో కాస్ జీరో అంతా వన్ కదా పై బై ఫోర్ ఇంటూ జీరో పెట్టండి బై పై బై ఫోర్ సీకెంట్ పై బై ఫోర్ ఎంత ఉంటుంది సీకెంట్ పై బై ఫోర్ కాస్ ఫైవ్ బై ఫోర్ వన్ బై రూట్ టూ సీకెంట్ బై రూట్ టూ అవుతుంది అంటే లాగ్ రూట్ టూ బై పై బై ఫోర్
మైనస్ ఇదేమవుతుంది ఇది ఇది జీరో అయిపోతుంది సీకెంట్ జీరో ఎంత అవుతుంది సీకెంట్ జీరో కాస్ జీరో వన్ వన్ లాగమని అంతా జీరో జీరో బై పై బై ఫోర్ అంటే ఇది మొత్తం జీరో ఇదేమవుతుంది ఫోర్ లాగ్ రూట్ టూ బై పై లేదంటే ఈ ఆన్సర్ని ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు టూ పవర్ వన్ బై టూ కింద రాయొచ్చుగా పవర్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి పవర్ ముందు తీసుకొచ్చేస్తే ఫోర్ లాగ్ టూ బై పై ఈ టూ ఫోర్లో టూ టైమ్స్ కాబట్టి దీన్ని టూ బై పై లాగ్ టూ కింద రాయొచ్చు ఎలానే రాయొచ్చు ఇది ఏంటంటే మానిపులేషన్ ఇదంతా దీంతో మనకి ఇబ్బంది ఏమీ లేదు ఇది జస్ట్ ఏంటంటే మానిపులేషన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ని ఇలా వదిలేసిన ఇది ఆన్సరే కాబట్టి లాగ్ ఉన్నప్పుడు ఏమో చెప్పాను కదా లాగ్ ఉన్నప్పుడు ఆన్సర్ విల్ బి చేంజ్ ఓకేనా సో ఏదవుతుంది టూ బై ఫైవ్ లాగ్ టూ ఆన్సర్ ఇది ఆన్సరే ఇది ఆన్సరే మనకు టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మనం మ్యాచ్ చేసాం అంతే ఓకేనా ఇది క్వశ్చన్ నెంబర్ 23 క్వశ్చన్ నెంబర్ 23 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్ ఇది ఫైండ్ ది ఏరియా బిట్వీన్ ద లైన్ ఫైండ్ ది ఏరియా బిట్వీన్ ది లైన్ ఫైండ్ ది ఏరియా బిట్వీన్ ది లైన్ y is equal to 0 and the curve y is equal to x square minus 4x plus 3 solution let given equations of కరుస్ y ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అనుకోండి y ఈజ్ ఈక్వల్ టు జీరో నథింగ్ బట్ అండి ఎక్స్ ఎక్స్ అంతేనా ఎక్స్ ఎక్సెస్కి అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నథింగ్ బట్ అండి పారాబోలా పారాబోలా అండ్ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ పాజిటివ్ కాబట్టి పైకి ఓపెన్ అయి ఉంటుంది అంతేనా ఇప్పుడు సాల్వింగ్ వన్ అండ్ టూ సాల్వ్ చేస్తే వై ఈజ్గల్ టు జీరో వై ఈజ్గల్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ఈక్వల్ టు జీరో దిస్ ఎంప్లాయిస్ ఫ్యాక్టర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ఈక్వల్ టు జీరో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీ మైనస్ వన్ కామన్ తీ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈజ్ వన్ కామా త్రీ వన్ కామా త్రీ దగ్గర ఎక్స్ యాక్సెస్ను పారాబోలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఓకేనా అంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ద ఆరిజిన్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది ఓపెన్ అప్వర్డ్స్ ఎందుకని ఎక్స్ స్క్వేర్ కోషన్ టు పాజిటివ్ ఉంది కాబట్టి అప్వర్డ్ ఓపెన్ అవుతుంది అండ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎంత ఒకటి దగ్గర వన్ దగ్గర త్రీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే పారాబోలా ఏ విధంగా ఉంటుంది పారాబోలా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకి ఏం కావాలన్నాడు ఎక్స్ యాక్సిస్కి మనకి కర్వ్కి మధ్యలోనే ఏరియా కావాలంటున్నాడు అంటే ఏది ఏరియా ఈ ఏరియా కావాలి ఏరియా అంటే ఇది వన్ జీరో టు వన్ జీరో వన్ ఇంటి జీరో టు వన్ ఇంటిగ్రేట్ చేయాలి దానికి ఏ కరువు పైన ఉంది పైన కింద లేదు ఎక్స్ ఎక్స్ అబవ్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మనం పారాబోలా తీసుకుంటే సరిపోద్ది అంటే రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు జీరో టు వన్ పారాబోలా ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ డిఎక్స్ ఇంటిగ్రేట్ చేయండి ఇది ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ త్రీ ఎక్స్
0 to 1. ఇదేంటి 2 టైమ్స్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 2x స్క్వేర్ మైనస్ 3x 0 టు 1 1 అప్లై చేస్తే 1 బై 3 మైనస్ 2 మైనస్ 3 0 అప్లై చేస్తే మొత్తం 0 అయిపోతుంది. ఏమవుతుంది 3 ఎల్సిఎం అన్నిటికి 1 మైనస్ 6 మైనస్ 9 1 మైనస్ 15 అంటే మైనస్ 14 బై 3 ఇది ప్లస్ 3x కదా ప్లస్ ప్లస్ ఇది ప్లస్ నైన్ ప్లస్ 1 10 10 మైనస్ 6 అంటే 4 4 బై 3 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 24. ఇవి 4 మార్క్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో 2 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే.